ఎస్సీ వర్గీకరణ అమలుకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయమని ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు కొత్తపల్లి సంజీవరావు అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం జగ్గంపేటలో బాబు జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి సంజీవరావు మాట్లాడుతూ 1994 నుంచి 2024 వరకు కూడా ఎన్నో పోరాటాలు చేశామని అన్నారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఉపకులాలకు న్యాయం జరిగిందని అన్నారు. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎన్నో పోరాటాలు చేసి 30 సంవత్సరాల తర్వాత వర్గీకరణ అమల్లోకి వచ్చిందని అన్నారు. దీని ద్వారా ఉపకులాల్లో అందరికీ రిజర్వేషన్లు అమలవుతాయని అన్నారు. ఉద్యోగాలు, రాజకీయాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీ ద్వారా రిజర్వేషన్ వస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. మరి సి కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి మాలకి జగ్గంపేటలో ఎస్సీ రిజర్వ్ అయింది అనుకోండి, అది మాలనే చేయాలి పోటీ. అదే బి కేటగిరీ ఉందనుకోండి, బి కేటగిరీలో మాదిగా పోటీ చేయాలి. అలా అదేవిధంగా ఏ కేటగిరీలో ఉందనుకోండి, అలా రిలీజ్సే పోటీ చేయాలి. అదే డి కేటగిరీ ఉందనుకోండి, అది మాటిట్లు కానీ లంబాడీలు కానీ వాళ్ళు పోటీ చేయాలి. ఆ రిజర్వేషన్ హై స్కూల్లో 10 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, అదే కేటగిరీలో మరి చేయాలనే ఉద్దేశంతో మందాకృష్ణ మాదిగ గారు ఇప్పటికీ కూడా మరి ఈ వర్గీకరణకి మరి 7 కంప్లీట్ చేసి అందులో 6 ఒకే చేశారు, ఒకరు 0లో ఉన్నారు. మరి ఇవాళ కూడా మన సుప్రీంకోర్టు